పార్టీల్లో ఎక్కువగా మనకు తెలిసిన వాళ్ళు లేదంటే మన ఫ్యామిలీ మెంబర్స్ టికెట్ ఆశిస్తారు. సో మీరు అలాగే ఎవరినైనా సజెస్ట్ చేస్తున్నారా? నేనే సజెస్ట్ చేయట్లేదండి. ఇప్పుడు ఇది పార్టీలో రావడం అనేది కానీ రాజకీయంగా మనం వెళ్ళాలి, ప్రజా సేవ చేయాలి అనేది మనం ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదు. నేను రానురా అని అంటే మీకు ఎవరైనా నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది అంటే అలాగే మీరు ఏమైనా కంపల్సరీ కావాలా? శ్రీకాకుళం కావాలా? వద్దులే చెప్పండి, మిత్రులుగా నేను మాట్లాడతాను. కెమెరా మిత్రులైనా లేకపోతే మన ఎవరైనా కంపల్సరీ టికెట్ ఇవ్వాలని మీరు ఏమైనా కొంచెం డిమాండ్ చేయడం అలాంటిది? ఎందుకంటే మీరే మెయిన్ కదా. టికెట్ల గురించి డెసిషన్ ఆయన తీసుకుంటారు. ఓకే, సజెస్ట్ చేసి పార్టీ సభ్యత్వం తీసుకోవాలి, పార్టీలో ఉండాలి అనుకుంటే నేను సజెస్ట్ చేస్తాను. టికెట్ ఇవ్వాలన్న దాని గురించి ఆ నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు ఆల్రెడీ టికెట్లు ఇచ్చిన వాళ్ళు ఏమైనా సంవత్సరాలు ఎమ్మెల్యేలు చేస్తారు అనుకుంటున్నారా? ఫ్రెషర్స్ కి కూడా ఇస్తున్న ఏకైక పార్టీ ఇది. అంటే రేపు పొద్దున ఏ పార్టీతో అయినా కలిసి పనిచేసే అవకాశం ఉందంటారు? ఉండొచ్చు. అలాంటప్పుడు ఏ పార్టీ? ఇప్పుడు మీరే అంటున్నారు ఆల్రెడీ తరతరాలుగా పచ్చగడ్డేస్తే బగ్గుమన్న కాంగ్రెస్ టీడీపీ కలిశారు. కానీ మీరేమంటున్నారంటే ఇప్పటి వరకు పొలిటికల్ గా ఉన్న పార్టీలు అన్నిటికీ ఆపోజిట్ గా ఈ పార్టీలో కొత్త వాళ్ళని ఆహ్వానించి క్లీన్ యువతి యువకులు ఉంటారని చెప్పారు, కానీ పాత వాళ్ళని తీసుకోము వేరే పార్టీలో తీసుకోము అని చెప్పలేదే. కొత్త వాళ్ళు కూడా ఉంటారని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.